ఈరోజు మేము మాత్రమే ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మేము మాత్రమే ప్రజల పక్షాన నిలబడి సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపుతున్నాం మేము గనక ఎత్తి చూపకపోతే అసలు నిరుద్యోగ సమస్య ఉందనే తెలియదు ఎవరికి మా పార్టీ వచ్చినాక మా పార్టీ రాకముందు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చినాక నిరుద్యోగ సమస్య ఉంది అని ఎత్తి చూపితే తర్వాతనే మేము కొట్లాడినాకనే ఈ ప్రతిపక్షానికి సోయొచ్చింది ఈ ప్రభుత్వానికి బుద్ధు వచ్చింది ఈ మాత్రం నోటిఫికేషన్లా వేస్తున్నాడు మీ కేసీఆర్ సారు మీరు ఓట్లేసిన ప్రతిపక్షాలు ఎవరికి సంకన చేరాయి టీఆర్ఎస్ పార్టీకి సంకన చేరాయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎవరు సంకన ఉన్నారమ్మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరు సంకన ఎక్కారు కేసీఆర్ సంఖన ఎక్కారు రాజకీయ వ్యభిచారం కాదా అది ఒక పార్టీలో నుంచి గెలిచి ఇంకో పార్టీకి పోతే ఏమంటారు దాన్ని పశువుల్లో అమ్ముడు పోవడం కాదా అది మరి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందా కేసీఆర్ని పోనీ బీజేపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఎన్ని కోట్లు ఇచ్చారు మన బిడ్డలకు ఎవ్వరూ నిలబడటం లేదు ప్రజల పక్షాన అటు పాలక పక్షం ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే ఇటు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా అదే పాలక పక్షంతో కలిసిపోయారు అందరూ కలిసి దొంగ దొంగలో ఒకటైనట్టు అంతా ఒకటయ్యారు అంతా వాళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు ఈరోజు ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఎవడున్నాడు ఎవరొచ్చి ఆలోచిస్తున్నారు మీ ఖర్చులు ఇంతగా పెరిగిపోయాయే మీ బతుకులు ఎలా సాగుతున్నాయి మీ నడ్డి విరిగిపోతుంది కనీసం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు రూపాయలు బియ్యంతో పాటి గోధుమలు ఇంకా కందిబ్యాలు చక్కెర నూనె ఉప్పు కారం అంతా ఇచ్చేవాళ్ళు కదా కనీసం ఎలా బతుకుతున్నారో అన్నా చూస్తున్నారా ఇప్పుడు పాలకులు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు కానీ ఆ ఇంటికి పన్ను మాత్రం వసూలు చేస్తాడట కేసీఆర్ గారు ఏ హక్కు ఉందని వసూలు చేస్తున్నాడు కేసీఆర్ గారు ఎంతమందిని ఆదుకున్నాడని వసూలు చేస్తున్నాడు కేసీఆర్ గారు ఏ హక్కు ఉంది అసలు ఏ ప్రతి ప్రతిపక్షానికి కానీ పాలక పక్షానికి కానీ మేము ప్రజల పక్షాన నిలబడ్డాము అన్న దమ్ము ఒక నాయకుడికి కూడా ఈరోజు లేదు ఈ రోజు ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది ఒక రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది ఎండనక వాననక పాదయాత్ర చేస్తున్న రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా కుటుంబాన్ని నా ఇంటిని వదిలేసి పాదయాత్ర చేస్తున్నది ఈ రోజు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టడం లేదన్నా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పాలన లేదు కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తిరిగి తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నం అంతా ఎవరికి పట్టుకోవట్లేదమ్మా ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ నిజానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు నేను నా పిడలు ఇప్పటికే బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాం ఈ ఎండలలో రోడ్లలో పడి తిరగాల్సిన అవసరం నాకు లేదు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల సేవ చేయాలనుకుంటుంది అంటే దానికి కారణం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలు ఆగమైపోతున్నారు కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి ఎండనక వాననక మేము కష్టపడుతున్నది ఈ రోజు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తేవడం కోసం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి మీ ఓట్లు అడుగుతుంది అంటే ఏ ధైర్యంతో అడుగుతుంది రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేస్తూనే చనిపోయారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మీకు రుణమాఫీ చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు నలభై ఆరు లక్షల మందికి ఇల్లులు కట్టాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం చేశారు కాబట్టి ఇన్ని చేస్తూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీ పెంచలేదు ఒక్క రూపాయి ఆర్టీసీ చార్జీ పెంచలేదు ఒక్క రూపాయి ఏ పన్ను పెంచలేదు ఒక్క రూపాయి గ్యాస్ ధర కూడా మీద పడుకుండేటట్టు చూసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి ఆ ధైర్యంతోనే వచ్చి ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మిమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు ఎవరి కాల్లా వేలా పడాల్సిన అవసరం లేదు మేము నమస్కారం పెడుతున్నాము ఆశీర్వదించు ఇవ్వండి అని మాత్రమే ఇవ్వాలో లేదు అన్నది మీ చేతుల్లో చేతుల్లో ఉన్నది ఉన్నది మీ మీ భవిష్యత్తు మీరు ఎంచుకుంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన వస్తుంది మీరు ఎంచుకోకపోయినా నాది పోయేదేం లేదు నాకు ఏ నష్టం జరగదు నా జీవితం ఇప్పటికే సుఖంగానే ఉంది మీకు సేవ చేయాలి అన్నదే నా తపన ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ పులి కడుపున పులేదు నా గుండెలో మా నాన్నకున్నట్టు నిజాయితీ ఉంది నా గుండెలో రెడ్డి తపన తపన ఉన్నట్టు నాకు కూడా మీకు సేవ చేయాలి అన్న ఉంది ఈ రోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి ఆలోచన చేసి ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం అది ఆలోచన చేసి ఎవరికి వేస్తే మీ జీవితాలు మారుతాయో ఎవరికి వేస్తే మీ జీవితాలు బాగుపడతాయో ఎవరికి వేస్తే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందో ఆలోచన చేసి ఓటు వేయండి అందుకే చెప్తున్నాం కేసీఆర్ గారిని నమ్మి ఇప్పటికే రెండుసార్లు మోసపోయారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా ఇచ్చాడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అన్నాడు కదా ఇచ్చాడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలన్నాడు ఇచ్చాడా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఉచిత అన్నాడు ఇచ్చాడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు అందుకే చెప్తున్నాం ఇప్పుడు మాట మీద నిలబడే నాయకత్వం లేదు అదే రాజశేఖర్ రెడ్డి గారు అయితేనా మాట ఇచ్చాడంటే మడమ తిప్పకుండా ఆఖరి నిమిషం వరకు ప్రాణం పోయినా సరే ఆ మాట మీద నిలబడేవాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రక్తం పంచుక పుట్టిన బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఈ నోటు నుంచి ఒక్క మాట వచ్చిందంటే ప్రాణమైనా పోతుంది కానీ ఆ మాట మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోం మేము మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం మీకు కావాలంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీకు కావాలంటే మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి ఎవ్వరూ ఎవ్వరూ నాకు అహసాన్ చేయాల్సిన అవసరం లేదు మీ జీవితాలు మారుతాయి అనుకుంటేనే రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించండి నేను ఈ పదవులంతా పదహైదేళ్ల కిందటే చూశాను ఈ డబ్బులు ఈ పదవులు ఇవన్నీ నాకు కొత్త కాదు పదహైదు సంవత్సరాల కిందే మా నాన్న ముఖ్యమంత్రి ఇవేవి నాకు కొత్త కాదు ఇవేవి నాకు అవసరం కూడా లేదు మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారి నిలబెడుతుందని మీకు మాటిచ్చి చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేసిన రెడ్డి ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన నాయకుడు ఎవరో ఆ రోజున్న ముఖ్యమంత్రి ఏమన్నాడో తెలుసా ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేద పిల్లల గురించి ఎవరు ఆలోచన చేశాడు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే కదా కుటుంబం మొత్తం పేదరికంలో నుంచి బయటకు వచ్చేదని ఏ నాయకుడు ఆలోచన చేశాడు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు అందుకే మీరు చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీఎంబర్స్మెంట్ చేసింది ఏ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో వస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రాజశేఖర్ రెడ్డి గారికి గుండె ఉంది కాబట్టి మనసు ఉంది కాబట్టి ఆ గుండెతో ఆలోచన చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పేద ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ళ పాది అప్పుల అయిపోతుంది కదా అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టాడు ఆరోగ్యశ్రీ పథకం అంటే ఏమిటో తెలుసా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునేది కాదు ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అపోలో హాస్పిటల్ లాంటి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పేదవాడు కూడా పెద్దవాడిలాగా దర్జాగా పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకునే పథకం ఆరోగ్యశ్రీ ఈ రోజు ఇంకా బతికుందా ఆరోగ్యశ్రీ ఈ రోజు ఇంకా బతికుందా ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు చేస్తున్నాడా రుణమాఫీ చేతనైతుందా ఈ ముఖ్యమంత్రికి రాజశేఖర్ రెడ్డి గారు నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు ఐదు లక్షలు కాదు పది లక్షలు కాదు నలభై ఆరు లక్షల మందికి కట్టాడు రాజశేఖర రెడ్డి గారు పక్కా ఇల్లు కనీసం ఒక లక్ష మందికి అయినా కట్టడం చేతనైందా కేసీఆర్ కు పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవడైనా ఉంటాడా ఎవరు ఉండరు కానీ కేసీఆర్ గారు ఉన్నారు మన దరిద్రం కొద్దీ ఇక్కడ ఉన్నారు మీరు ఓట్లేశారు కాబట్టి ఉన్నారు మీరు టిఆర్ఎస్ పార్టీ నాయకునికి ఓటేశారు కదా మరి అలాంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిసే కదా ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అందుకే కదా కేసీఆర్ గారు పదవిలో ఉన్నారు గద్ద మీద కూర్చున్నాడు బంగారు తెలంగాణ అయ్యింది ఎవరికి ఈరోజు కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ మీ బతుకులు బూడిదైపోయాయి ఈ రోజు కేసీఆర్ గారి పుణ్యమాని అందుకే ఆలోచన చేయండి అంటున్నాం బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు ఉందా రక్షణ మహిళలకు రక్షణ ఉందా మహిళలకు గౌరవం ఎలాగో లేదు కనీసం రక్షణ ఉందా పోని ఆడవాళ్ళకి ఎలాగో లేదు కనీసం బిడ్డలకైనా రక్షణ ఉందా చిన్న చిన్న పిల్లలు ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న బిడ్డలు కూడా బలత్కారం అయిపోతున్నారు రేపైపోతున్నారు మర్డర్ అయిపోతున్నారు అంటే ఈ పుణ్యమంతా ఎవరిది కేసీఆర్ది కదా ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంటే మగపిల్లల కన్నా తల్లిదండ్రులేమో అమ్మ మా పిల్లలు చెడలు వాట్లకు గురైపోతున్నారు కాపాడండి తల్లి అని వాళ్ళు అడుగుతుంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులేమో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు మాకు రక్షణ లేదు అని కారణం ఎవరు కేసీఆర్ గారు కదా హైదరాబాద్ లాంటి పట్టణంలోనే ఒక చిన్న బాలిక మీద రేపు జరిగితే రేపు చేసిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొడుకులు మనవళ్ళు అయితే కేసీఆర్ గారు ఏం చేశాడు ఒకరినైనా బయట పెట్టాడా ఒకరినైక శిక్షించారా కేసీఆర్ గారు అందరినీ దాచిపెట్టుకున్నారు కదా జైళ్ళలో కూడా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు కదా ఉద్యమం అప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తాను గుడ్లు పీక్తాను అనలేదా కేసీఆర్ గారు మరి ఎవరు గుడ్లు పీకాడు ఎవరు ఉద్యోగాలు పీకాడు ఏ మంత్రిని పీకాడు ఏ ఎమ్మెల్యేలను పీకాడు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఇంత దారుణాలు చేస్తున్నా కూడా అదే టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కదా కేసీఆర్ గారు వాళ్ళ నెత్తిని పెట్టుకున్నారు కదా ఇక్కడ ఎమ్మెల్యే ఏమన్నా ఉత్తముడా ఇక్కడ ఎమ్మెల్యే శాండ్ మాఫియా ఆయనే కాంట్రాక్ట్లు ఆయనే ఏ చెత్త పనైనా కూడా ఆయనే కానీ ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు మందలించాడా మందలించలేదు కదా ఈ రోజు కేసీఆర్ గారు ఆయన మంత్రులు ఆయన ఎమ్మెల్యేలు ఆయన కొడుకు ఆయన కూతురు తప్ప ఎవరు బాగుపడుతున్నారు మీరు బాగుపడుతున్నారా ఎవరికి జరిగింది మేలు లక్షల కోట్ల అప్పు తెచ్చి పెట్టాడు కేసీఆర్ గారు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టాడు అంటే ఏమిటర్థం ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు పెట్టాడు మీలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉంది తెలుసా మీకు తెలియని అప్పు అంటే మీ అప్పు కాదది రాష్ట్రానికి సంబంధించిన అప్పు కూడా మీ నెత్తినే ఉంది పోనీ కనీసం లక్ష రెండు లక్షలో కేసీఆర్ గారు మీకు ఏమైనా అందజేశారా అందలేదు కదా మరి ఆ డబ్బంతా ఏమైనట్టు కేసీఆర్ గారు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాళేశ్వరము మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఆ కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ కు కమిషన్లు ముట్టాయి ఇక ఏ అంచనా వేసుకోండి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది పెద్ద పెద్ద గడిలలో బతుకుతున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫే అట అంటే ప్రజల ప్రాణాలకు విలువ లేదు వాళ్ళ ప్రాణాలకు మాత్రమే విలువ ఉందా దొరా బాంఛనని ఆయన కాళ్ళ దగ్గర బతుకుండాలా ఇదేనా బంగారు తెలంగాణ ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ గారి ఎడంకాలు చెప్పు కింద పడి నలిగిపోతుంది ఉన్నాడా ప్రతిపక్షాలు అడుగుతున్నాయా ఎవ్వరూ అడగడం లేదు అందుకే చెప్తున్నాం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన కావాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడానికి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను నిలబెట్టడానికి మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీయే అయి ఉండొచ్చు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీయే అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారు ఉన్నారు ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెఫరెఫలాడాలి మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ సాధ్యం చేస్తుంది కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వస్తున్నాడు గాడిదకు రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనం నమ్ముతున్నాము ఓట్లేస్తున్నాం కేసీఆర్ గారు ఓట్లు వేయించుకున్నాక కనీసం వెనక్కి కూడా తిరిగి చూడడం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏది చేసినా మీ ఎన్నికలకు వచ్చినప్పుడే మీ ఓట్ల కోసం మాత్రమే చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోసపోకండి ఈసారైనా సరే ఓట్లు వేయాల్సిన సమయంలో వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి అవి మీ డబ్బులే మీ పేరు చెప్పి కేసీఆర్ గారు తిన్న డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు తీసుకోండి డబ్బులు తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేయాలి అన్నది మాత్రం ఆలోచన చేసి ఆలోచన చేసి మీ కోసం నిలబడే వాళ్లకు ఓటు వేయండి అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూ చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను అవకాశం ఇస్తే మీకు నమ్మకంగా సేవ చేస్తాను మీరు అవకాశం ఇవ్వండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది రైతుల సంక్షేమమే కాదు రైతు కూలీల రైతు కవులు రైతుల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకాన్ని అయినా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది ఎవరికైతే మీ భూములు మీవి కావు అని ఈ ప్రభుత్వం చెప్తుందో అవి ఏవి చల్లటానికి వీలలేదు మీ భూమి పట్టాలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిస్తున్నాం ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమంది ముస్లోలకు వితంతులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాగా మాట మీద నిలబడే నాయకత్వం సాధ్యం మీ చేతుల్లోనే ఉంది అమ్మా